వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు పరిహారం ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వారంలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. 10 ఏళ్ల పాటు రైతుల కష్టాలను పట్టించుకుని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కాంగ్రెస్ నేతలతో కలిసి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు మంత్రి జూపల్లి. ప్రకృతి వైపరీత్యం వల్ల భీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోయింది. సుమారుగా 2 కలిపి 20 వేల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిలించకుండా పూర్తిగా నిలబట్టలేదు. ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయటప్పుడు ఈ జరిగిన మరోసే నిర్ణయం తీసుకుని ఢిల్లీలో ఉన్నా కూడా ప్రతి ఎకరానికి అంటే పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రకాల పంటలు రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. గ్రామ గ్రామం తిరుగుతాను ఈ 3వ రోజు. ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టం జరిగిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసేందుకు కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఇచ్చే కాదు ఇది ఒకటి. అది నష్టాన్ని మొత్తం ఈ నష్టం సరిపోదు. ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువ, రైతే రాదంటా ఉన్నా ఎంత చేసినా తక్కువనే. కానీ ఈ ప్రకృతి వైపరీతం జరిగినప్పుడు వివర్చితులు ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలుగుతుంది.